బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ కి సంబంధించిన తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం నిబంధనను సవరిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. ఆలస్యమైన విద్యార్థులకు మరో 5 నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులకు మరో 5 నిమిషాలు అదనపు సమయం ఇస్తామని వెల్లడించింది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే సీట్పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీటు తమకంటే తమకు వస్తున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నారు వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమ. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బయలుదేరారు వసంత కృష్ణప్రసాద్. శనివారం ఉదయం 9 గంటలకు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు దేవినేని ఉమ గొల్లపూడిలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆందోళనకు గురి కావద్దంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీటు ఖచ్చితంగా తనకే వస్తుందని కార్యకర్తల వద్ద చెబుతున్నారు. ఇక వీరిద్దరితో పాటు బొమ్మసాని సుబ్బారావు సైతం సీటు కోసం తన ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తన వైపే ఉన్నారని ఫల ప్రదర్శనకు దిగారు. ఇక దీంతో మైలవరం టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొన్నది. సమయం చూసుకొని హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాం. కొంతమంది నాతో పాటు కలిసి కాలం పనిచేసినటువంటి నా శ్రేయోభిలాషులు, ఆత్మీయులు ఈ పూట కొంతమంది కలిసి వస్తూ ఉన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళతో తదుపరి కార్యక్రమాలు పూర్తి చేస్తాం. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో 9 గంటలకు లోపుగా కార్యక్రమం చేరే కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్లో రేపు ఉదయం కార్యక్రమాలు పూర్తి చేస్తూ మళ్ళీ వెంటనే వస్తాం. ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్ని ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి పెడదామని చెప్పి అనుకున్నాం, కానీ ముహూర్తాలు ఇవన్నిటి వల్ల లాంఛనంగా చేస్తూ ఉన్నాం. రేపు అక్కడ కలిసిన తర్వాత పెద్ద ఆయన్ని వారు సూచన మేరకు తదుపరి మిగతా అందరితో కూడా కలుపుకొని కార్యక్రమం పెద్దగా తీసుకెళ్తాం. ఒక మాట ఏమైతే ఏదైనా కార్యక్రమం పెడదాం అన్నారు, ఇతర రకరకాలుగా ఉంది. అదన్నీ కూడా తదుపరి కార్యాచరణ అంతా నేను రేపు హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత పత్రికా సదస్సులందరికీ పార్టీ అంత పెద్దలు ఏమి నిర్ణయిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పార్టీ నిర్ణయానుసారమే నేను కట్టుబడి ఉంటాను. ఏ నిర్ణయం అయినా కూడా వారిదే, వారి నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా. వారి మైలవరంలో కార్యకర్తలు టీడీపీ శ్రేణులందరూ గందరగోళంలో ఉన్నారు. మీకు సీట్ వచ్చిందని కొంతమంది అన్నారు, ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదని కొంతమంది అన్నారు. అదేవిధంగా ఉమామహేశ్వర గారు ఏమో సీట్ నాదేనని చెప్పి బయట చెప్తున్నారు. సరే, ఇవన్నీ ఎవరైతే చెప్పినా కూడా నేనైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. వారు ఏం ఆదేశిస్తే వారి ఆదేశానుసారమే నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ.